100 కిలోమీటర్ల పూర్తైనటువంటి సందర్భంలో తెలుగు మహిళలు అందులో మరి పార్టీ ముఖ్య నేతలు అంతా కూడా టౌన్లో ఈ రోజు మరి ఇక్కడ దేవుడికి వినాయక స్వామి గుళ్ళో పూజ చేసి కొబ్బరికాయలు మరి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా విజయవంతంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు పూర్తి చేయాలని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని వదిలించాలని ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఆ విధంగా మరి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా మరి అందరికీ ప్రజలందరికీ వివరించి ఆయురారోగ్యాలతోటి మరి పూర్తిగా పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి ఈరోజు లోకేష్ గారికి మద్దతుగా ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి అదేవిధంగా రాజా గారికి కౌన్ పార్టీ అధ్యక్షుడు రాబోయే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని విజ్ఞాన తొలగించమని సర్వమత ప్రార్థనలు చేస్తూ ఈ రోజు ఇక్కడ వినాయకుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం అండి. మరి 27వ తారీఖున నారా లోకేష్ గారు ఇవ్వబడం అనే వినాయకుడి పాదయాత్ర స్టార్ట్ చేశారు. మరి నిన్నటితోటి కూడా 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటా ఉన్నారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆయనకి ఎటువంటి విఘ్నాలు జరగకుండా మరి కాపాడాలని చెప్పి విఘ్నేశ్వరుడి దేవాలయంలో 116 కొబ్బరికాయలు మరి నా వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మరి స్వామిదాస్ గారు వీళ్ళందరూ అది ఆధ్వర్యంలో తెలుగు మహిళలు కొట్టడం జరిగింది. మరి ఈ వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా పాదయాత్రని అడ్డుకోవాలని చెప్పి ఇబ్బంది పెడతా ఉంది. ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము భయపడేది లేదు. ఈ ఏం చేసినా సరే మేము ఇంకా కెరటాలని పనిచేస్తాము. ఈ పాదయాత్ర ఆగదు. అందరం నారా లోకేష్ గారికి మేము అందరం కూడా అండగా ఉంటాము. దిగ్విజయంగా నారా లోకేష్ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు నాకు లోకేష్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాదయాత్ర నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో 4000 కిలోమీటర్ 400 రోజులు పూర్తి చేయాలని చెప్పి ఈ రోజున నిన్నటికి 100 కిలోమీటర్ పూర్తి చేశా. ఆ సందర్భంగా 100 కొబ్బరికాయలు కొట్టి భగవంతుడిని నారా లోకేష్ గారు మంచి ఆరోగ్యంగా శక్తిని ఆ ధైర్యాన్ని అన్నీ కూడా ప్రసాదించాలని చెప్పి మనం కూర్చొని కోరుకున్నాం. అదేవిధంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏదైతే మనకి ఇచ్చిన హక్కుల్ని కాపాడుకునే విధంగా వ్యవస్థలు పనిచేయాలి, వ్యవస్థలు సహకరించాలి. మాకు ఇచ్చిన హక్కు అది పాదయాత్ర జాతకి నచ్చుతుంది. దాన్ని కాపాడటానికి వ్యవస్థలు అంతా కూడా సహకరించాలి. వ్యవస్థ దుర్మార్గంగా దాన్ని ఈ మనకి ఇచ్చిన హక్కుల్ని ఎవరు ఏ ఒక్కరికి కాలదాసాగా లేదు. అందరూ సహకరించాలని చెప్పి అందరికీ కోరుతున్నా. లేని పక్షంలో మా పాదయాత్ర కొనసాగుద్ది. ఎవరికి భయపడేది లేదు. ఎవరికి అడ్డు వచ్చినా సరే తప్పుకుంటా వెళ్ళిపోతా వచ్చి హెచ్చరిస్తున్నాం. ఈ రోజున వాళ్ళ యువతకి స్ఫూర్తినిస్తాయి. యువతకు జరిగిన నష్టాన్ని ఈ 4 సంవత్సరాల్లో ఏ విధంగా మోసపోయారో అందరం చూశాం. ముఖ్యంగా యువతని బలోపేతం చేస్తా కోసం వాళ్ళు జరిగిన అన్యాయం చెప్తా కొద్ది పాదయాత్ర సహకరిస్తుంది. దాన్ని ఈ రోజునే ఈ పాలకవర్గం దుర్మార్గంగా అడ్డుకుంటే ప్రయత్నం చేస్తుంది. ఎవరికీ భయపడలేదు. మీ అందరికీ అండగా ఉంటాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు పార్టీ యంత్రాంగం పూర్తిగా అండగా ఉంటుంది. మీకు సహకరిస్తుంది. మీరు నిలబడతామని చెప్పి మీకు తెలియజేస్తూ తెలుస్తుంది.